Hi India. So, ఈ వీడియో ద్వారా ఇప్పుడు యాక్చువల్లీ కలుపు తీసే సీజన్ కదా, హ్యాండ్ వీడర్స్ చాలామంది ఆల్రెడీ అడుగుతున్నారు. So, టు గివ్ యూ ఎ గ్లాన్స్ అబౌట్ మై పర్టికులర్ వీడర్. ఓకే, సో మన దగ్గర హ్యాండ్ వీడర్స్ తయారు చేస్తాం తెలుసు కదా మీకు. సో మనము 3 ఇంచెస్, 6 ఇంచెస్, 7 ఇంచెస్ అలాగే 8 ఇంచెస్ తయారు చేస్తున్నాం. ఇది విత్ హ్యాండిల్, వితౌట్ హ్యాండిల్ రెండు రకాలుగాను మనం ఇస్తున్నాం. ఎందుకు రెండు రకాలుగా ఇస్తున్నాం అంటే, మనం అల్యూమినియం హ్యాండిల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి అది లిటిల్ కాస్ట్లీ. ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటుంది, లెంత్ కూడా మంచి 4.5 ఫీట్స్ లెంత్ ఇస్తాము, లైట్ వెయిట్ ఉంటుంది, కాస్ట్లీ ఉంటుంది. సో అందరూ అఫోర్డ్ చేయలేరు. సో అందుకోసమే మీరు కట్టి ఏదైనా జాలి కట్టి కానీ, బ్యాంబో స్టిక్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. లోకల్లో అవైలబుల్లో ఉండేది. కొన్ని ఛాలెంజెస్ అయితే ఉంటాయి, బట్ అగైన్ పిండి కొద్ది రొట్టి అన్నట్టు మనం పెట్టే డబ్బులు కొద్ది మన ప్రోడక్ట్. సో ఇన్ కేస్ మీకు ఏమైనా అల్యూమినియం హ్యాండిల్తో పాటు కావాలన్నా ఇస్తాను, వితౌట్ హ్యాండిల్ కావాలన్నా ఇస్తాను. సో ఫస్ట్ థింగ్ టు స్టార్ట్ విత్ 3 ఇంచెస్ హ్యాండ్ వీడరు. ఈ 3 ఇంచెస్ హ్యాండ్ వీడర్ వచ్చేసి మీకు ఇంతకు ముందు చాలా వీడియోస్లో చెప్పినట్టే కార్బన్ స్టీల్ బ్లేడ్ యూస్ చేస్తాము. ఆ కార్బన్ స్టీల్లో కూడా నంబర్స్ ఉంటాయి మళ్ళీ, అంటే ఇవన్నీ ఐరన్నే, ఐరన్లో కూడా నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. అందులో కార్బన్ స్టీల్ దాంట్లో కూడా నంబర్స్ ఉంటాయి. ఆ నంబర్స్ రివీల్ చేయరు చాలా మంది, నేను కూడా రివీల్ చేయను, ఎందుకంటే దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ అవర్ ప్రోడక్ట్. ఓకే, కార్బన్ స్టీల్ ఉంటుంది, అంత తొందరగా తుక్కు పట్టదు ఇది. ఓకే, సో థిక్నెస్ కూడా చాలా ఎక్కువ థిక్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, మామూలుగా ఇది ఎట్లా అంటే, తక్కువ టైంలో ఎక్కువ వర్క్ చేసేకి అనుకూలంగా ఉండేలాగా మేము తయారు చేసినాం ఇది. ఓకే, బెండ్ అనేది తయారు చేసాం. ఇంకోటి ఐరన్కి పౌడర్ కోటెడ్ పెయింటింగ్ వేసాము. సో పౌడర్ కోటెడ్ పెయింటింగ్ వేసేదాని నుంచి మీకు అడ్వాంటేజ్ ఏమి అంటే, వర్షానికి కానీ ఎండకు కానీ అంత తొందరగా ఇది నార్మల్ పెయింట్ లాగా చిప్పలాగా లేయదు ఇది. ఓకే, సో ఇది బాగా హోల్డ్ అవుతుంది. సో పౌడర్ కోటెడ్ పెయింటింగ్ అంటే యూజువల్లీ మీరు 2-వీలర్స్కి, 4-వీలర్స్కి అలా పెద్ద పెద్ద వెహికల్స్ చూస్తారు కదా, అవి ఎండకి వానికి పడినా కూడా అంత తొందరగా పెయింట్ అయితే పోదు. సో సిమిలర్ వే ఇది కూడా పోదు. ఓకే, సో ఇంకా నట్ అండ్ బోల్ట్స్ అంటారా, ఇది టీవీఎస్ కేసే నట్ అండ్ బోల్ట్స్. సో మంచి క్వాలిటీ ఉంటాయి, విత్ ఐరన్ ది వాషరే ఇస్తాము. ఐరన్ వాషర్ ఇచ్చేదాని నుంచి ఏమవుతుందంటే, గ్రిప్ అనేది చాలా హోల్డింగ్ కెపాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది, అంత తొందరగా లూజ్ అవ్వడము, పడిపోవడము అలాంటి ఛాన్సెస్ ఉండవు. సో ఈ 3 ఇంచెస్ బేసిక్గా గ్రౌండ్ నెట్ క్రాప్కి ఎక్కువగా వాడుతున్నారు. అలాగే ఏదైనా ఒక 2-3 ఫీట్స్ హైట్ ఉన్న క్రాప్స్కి చెట్టు చుట్టూ గ్యాప్ తక్కువ ఉంటుంది కాబట్టి అలాంటి దానికి ఇది చాలా బాగుంటుంది. ప్లస్ మీరు ఏదైనా ఇట్లా బోదెలు వేసింటారు కదా, బోదెల్లో కవర్ పక్కన ఇమ్మీడియట్గా పక్కన తీయడానికి కొంచెం ఇబ్బంది అయితే, అలాంటి చిన్న చిన్న దానికంతా ఈ 3 ఇంచెస్ చాలా బాగుంటుంది. ఎస్పెషలీ ఇది గ్రౌండ్ నెట్ కోసమే మేము తయారు చేసాము. గ్రౌండ్ నెట్కి గ్యాప్ చాలా తక్కువ ఉంటుంది కదా, ఇది జస్ట్ 3 ఇంచెస్ ఉంటుంది కాబట్టి గ్యాప్ సరిపోతుంది. అలాంటి వాళ్ళ కోసం ఇది తయారు చేసాం. ఇది 6 ఇంచెస్. ఈ 6 ఇంచెస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ బోర్ వేసినప్పుడు సెంటర్లో మొత్తం తీయాల్సి వస్తుంది కదా, అలాంటి దగ్గర తీయొచ్చు. చిల్లీ క్రాప్స్కి, ఇంకా యూ నేమ్ ఇట్, ఓకే, కాటన్కి కానీ దేనికైనా యూజ్ చేయొచ్చు. 6 ఇంచెస్ వెయిట్ లెస్ ఉంటుంది, పని చేసుకోవడానికి కూడా ఎక్కువ శాతం ఇది సపోర్ట్ చేస్తుంది. 6 ఇంచెస్ అనేది సేమ్ మెటీరియల్ అయితే అన్నిటికీ సేమ్ యూజ్ చేసాం. అలాగే ఇక్కడ హోల్స్ కూడా ఉన్నాయి. సో మీరు కట్టి పెట్టుకున్నా లేదా మేము ఇచ్చిన అల్యూమినియం రాడ్ వేసుకున్నా కూడా ఈ హోల్స్ ద్వారా మీరు సపోర్ట్ అయితే తీసుకోవచ్చు. హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. మనం 4.5 ఫీట్స్ హైట్ ఉన్న అల్యూమినియం రాడ్ అయితే ఇస్తాం. ఓకే, సో ఇది 7 ఇంచెస్. 7 ఇంచెస్ కూడా గ్యాప్ ఎంత ఎక్కువ ఉండే కొద్దీ మళ్ళీ 1 ఇంచ్ 2 ఇంచెస్ మళ్ళీ సపరేట్గా తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఈ 7 ఇంచెస్ కూడా చేసాము. ఇది 6 ఇంచెస్, ఇది 7 ఇంచెస్, అలాగే ఇది 8 ఇంచెస్. ఆ గ్యాప్స్లో గ్యాప్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలాంటి టూల్స్ యూస్ చేస్తే ఈజీగా కల్ప్ అనేది తీసేయచ్చు. ఒకటి. రెండోది, కొంతమంది 9 ఇంచెస్ ఉందా, 10 ఇంచెస్ ఉందా అని కూడా అడుగుతారు. అంత మేము కొన్ని ఎక్స్పెరిమెంట్లు మేము చేసిండే దాంట్లో 6, 7, 8 ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అండ్ యూనిక్ ఆప్షన్ అని నా వరకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో 9 ఇంచెస్, 10 ఇంచెస్ నేనైతే తయారు చేయలేదు,
చేపించే ఉద్దేశం కూడా మాకైతే లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు పుష్ అండ్ పుల్. ఓకే, ఇది మీకు తెలుసు కదా, ఇది వెనక్కి ఇలా వెనక్కైనా ముందరికైనా రెండు పక్కల షార్ప్ ఉంటుంది కాబట్టి రెండు సైడ్లు కూడా కలుపు అనేది పోతుంది. ఇలా తీసినా పోతుంది, ఇలా తీసినా పోతుంది, ఇలా తీసినా ఇలా తీసినా. సో రెండు సైడ్లు షార్ప్గా ఉంటుంది కాబట్టి రెండు సైడ్లు కలుపు తీసుకోవచ్చు. ఈ బ్లేడ్ లైఫ్ ఎంత ఉంది అని చాలామంది అడిగినారు. ఈ బ్లేడ్ లైఫ్ నాకు తెలిసి డిపెండ్స్ ఆన్ యూసేజ్. ఎక్కువ యూజ్ చేస్తే ఒక 6 మంత్స్ అయినా ఖచ్చితంగా వస్తుంది. ఈ బ్లేడ్ రీప్లేస్మెంట్స్ కూడా మేము ఇస్తాము. మీరు తక్కువ యూజ్ చేస్తే 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ కూడా ఒక్కటే వాడుకోవచ్చు, ఒక్క బ్లేడ్తోనే వాడుకోవచ్చు. ఓకే, ఇది థిక్నెస్ ఎక్కువ ఉండేదాని నుంచి, అంటే బలంగా ఉండేదాని నుంచి ఇట్ ఈస్ 26 mm థిక్నెస్. ఇది 27 mm థిక్నెస్, ఇది అంత తొందరగా అయితే పోదు. సో డోంట్ వరీ అబౌట్ ద బ్లేడ్ క్వాలిటీ అండ్ బ్లేడ్ లైఫ్. ఓకే, ఎక్స్ట్రా బ్లేడ్స్ కానీ, ఎక్స్ట్రా నట్ అండ్ బోల్ట్స్ కానీ, ఫ్రేమ్ కానీ ఏదైనా పోయినా మేము ఖచ్చితంగా స్పేర్స్ అయితే దొరుకుతాయి. మేమే తయారు చేస్తున్నాం కాబట్టి స్పేర్స్ ఖచ్చితంగా ఏది కావాలన్నా మేము ఇస్తాము. సో హోప్ ఈ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ టైంకి మీకు షేర్ చేశానని అనుకుంటున్నా. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లేదంటే ఇక్కడ కనిపించే వాట్సాప్ నెంబర్ కానీ ఫోన్ నెంబర్ కానీ కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇన్ కేస్ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. ఇంకో వీడియోలో ఇంకో ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై.